Hi friends, welcome to Vishnu Agritech channel. Today we are going to discuss about verbs. In this session, we are going to discuss about definition of verbs and types of verbs and when the verbs are useful, different things also there, different situations also there. So, next, verb ante manam telugulo kriya antam, pani ni suchinchadani manam kriya antam telugulo. So, ikkada work anamata, work ante action. So, moodu rakalainatundi dasallo manamu ee work anedivi, verbs anedivi manamu సూచిస్తాయి. సో అవేంటంటే ప్రీ బిగినింగ్ స్టేజ్ అనమాట, వర్క్ జరగక ముందు అన్ యాక్షన్ ఈజ్ అనౌన్స్డ్. సో నెక్స్ట్ ది ప్రోగ్రెసింగ్ స్టేజ్, అన్ యాక్షన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెనింగ్. మూడోది ఫినిషింగ్ స్టేజ్, అన్ యాక్షన్ ఈజ్ గోయింగ్ టు కంప్లీటెడ్. సో ఈ త్రీ స్టేజెస్ లో మనకి వర్బ్స్ అనేటివి సూచిస్తాయి అనమాట. నెక్స్ట్ ఎటువంటి వారిపైన ఈ వర్బ్స్ అనేటివి ఫామ్ అవుతాయి అంటే సూచిస్తాయి అనేటువంటి చూస్తే, మనకి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ కావాలంటే సబ్జెక్ట్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి, వర్క్ ఉండాలి. సో తెలుగులో వచ్చి కర్త, కర్మ, క్రియ అంటాం. ఈ మూడు కలిస్తేనే ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది, ఒక పని జరిగిందని పూర్తిగా చెప్తాం. సో ఇక్కడ వచ్చి ఈ వర్బ్స్ అనేటివి స్టేజ్ ఆఫ్ అన్ కండిషన్ అంటే మాక్సిమం వర్బ్స్ అనేవి అన్ని కూడా మనకి కర్త మీదనే ఆధారపడుతుంది. కర్త చెప్తాడు, కర్మ దగ్గర చేయబడుతుంది. సో ఇక్కడ స్టేజ్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే ఆ కర్త ఉండేటువంటి స్థితి తెలియజేయడానికి వర్బ్స్ అనేటివి యూజ్ చేస్తాం. అదే విధంగా సబ్జెక్ట్ యాక్ట్ అంటే ఆ కర్త ఏ పని చేయబోతున్నాడు అనేటువంటి విషయానికి వచ్చినా కూడా మనము ఈ వర్బ్స్ అనేటివి యూజ్ చేస్తాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ఈజ్ యాక్ట్ అపాన్ అని అనుకోండి, కర్తకి ఏదో జరిగింది, కర్త మీద ఏదో నింద మోయబడింది అనేటువంటి విషయాలకు వస్తే మనం ఇక్కడ వర్బ్స్ అనేటివి యూజ్ చేస్తాం. సో ఈ విధంగా ఎటువంటి దశల్లో మనం వర్బ్స్ అనేటివి యూజ్ చేస్తాము, అదే విధంగా ఎటువంటి వారిపైన యూజ్ చేస్తాము అంటే ఆ కర్త యొక్క కండిషన్ గానీ, కర్త చేయబడిన పని గాని ఇవన్నీ కూడా మనకి వర్బ్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ మనం తెలుగులో ఆ వర్బ్స్ అనేవి మూడు రకాలని చెప్పుకున్నాం కదా. ఇంగ్లీష్ లో వర్బ్స్ వచ్చి ఐదు ఫార్మ్స్ గా ఉంటుంది. సో మనకి ఎటువంటి సెంటెన్స్ చూసినా కూడా వర్బ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమింగ్ టెన్సెస్ లో గానీ, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ లో గానీ, టెన్సెస్ లో గానీ, ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ లో గానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వర్బ్స్ ఈస్ ద మేజర్ వర్డ్స్ అనమాట. మనకి ముఖ్యమైన వర్బ్స్ మనం మినిమం 150 నుండి 200 వరకు వర్బ్స్ ఫార్మాట్స్ ని మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా. సో ఇప్పుడు చూడండి, మనకి వర్బ్స్ అనేటివి ఐదు రకాల ఫార్మాట్స్ ఇక్కడ రాశాను నేను. సో చూడండి, V1 ఫామ్, దాన్ని బేస్ ఫామ్ అంటాం, V2 ఫామ్, V3 ఫామ్, V4, V5 అనేసి. సో ఈ విధమైనటువంటి వర్బ్ ఫార్మాట్స్, మనము ఐదు రకాల వర్బ్ ఫార్మాట్స్ చెప్పాం కదా, కానీ మనకుండేది మూడు కాలాలే కాబట్టి మూడు కాలాలలో ఏ విధమైనటువంటి వర్బ్ ఫామ్స్ యూజ్ చేస్తాము. Sometimes we are going to use past form, we are going to use past action. So, this is a PP form, and past participle form. So, this is the past form. So, this is the V5 form. సో ఇప్పుడు చూడండి, V1 బేస్ ఫామ్ అనేది కదా, దీంతో వర్డ్స్ చూడండి, స్పీక్, లెర్న్, విన్, సింగ్, వాచ్, సింపుల్ ఉన్నాయి వర్డ్స్. నెక్స్ట్ V2 ఫామ్ కి వచ్చే కొద్దికి ఈ గానీ ఎస్ గానీ యాడ్ అవుతుంది. దేనికి? వర్బ్ 1 ఫామ్ కి. ఎప్పుడైతే వర్బ్ 1 ఫామ్ కి ఈ గానీ ఎస్ గానీ యాడ్ అవుతుందో అప్పుడు V2 ఫామ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో చూడండి, స్పీక్, స్పీక్స్, లెర్న్, లెర్న్స్, విన్, విన్స్, సింగ్, సింగ్స్, వాచ్, వాచ్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ, షీ, ఇట్ అనేటువంటి ప్రొనౌన్స్ అన్నారు, ప్రొనౌన్స్ అన్నాం కదా. ఈ ప్రొనౌన్స్ తో స్టార్ట్ అయ్యేటప్పుడు మనము ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ హీ వాచ్ ద మూవీ అని చెప్పాను అనుకోండి, హీ వాచ్ ద మూవీ అని చెప్పాను అనుకోండి, అది తప్పు, హీ వాచ్ ద మూవీ అని చెప్పాలి. సో హీ స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పాను, హీ స్పీక్స్ ఇంగ్లీష్ అని చెప్పాలి, హీ స్పీక్ ఇంగ్లీష్ అనేది తప్పు. హీ విన్స్ ద మ్యాచ్ అని చెప్పాను, హీ విన్స్ ద మ్యాచ్ అని చెప్పాలి. హీ లెర్న్స్ తెలుగు అని చెప్పాలి, హీ లెర్న్ తెలుగు అని చెప్పకూడదు ఎప్పుడు కూడా. సో అందుకని చెప్తున్నాను, ఈ గానీ ఈఎస్ గానీ వచ్చినటువంటి ఫామ్ ఏదైనా ఉన్నా కూడా, వర్డ్స్ చూసినా కూడా అది మనం V2 ఫామ్ అని ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఫామ్ కి ఈ గానీ ఈఎస్ గానీ కలిపితే మనకి V2 ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ V3 ఫామ్ అంటమాట, దీనికి ఈడి గానీ టీ గానీ యాడ్ అవుతుంది. దేనికి? బేస్ ఫామ్ కి. సో బేస్ ఫామ్ కి ఎప్పుడైతే ఈడి గానీ టీ గానీ యాడ్ అవుతుంది దాన్ని మనం పాస్ట్ ఫామ్ అంటాం, V3 కింద చూపిస్తాం. మనం లాస్ట్ టెన్సెస్ లో, నెక్స్ట్ కమింగ్ టెన్సెస్ లో కూడా నేను V3, V1, V2 అని పెట్టింటా, అప్పుడు ఈ వర్డ్స్ అనే ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ V3 ఫామ్ అన్నాం కదా, ఈడి గంటి అనేది పాస్ట్ ఫామ్ అన్నమాట. దీన్ని మనము స్పీక్, స్పోక్ అన్నాం. వీటిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఈడిటి అనే వస్తుందని చెప్పలా, కొన్ని కొన్ని పదాలు మారుతూ ఉంటాయి. అటువంటి వాటిని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది డిఫరెంట్ గా ఉంటది అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో. సో అందుకనే చెప్తున్నాను, ఈడిటి తో పాటు కొన్ని కొన్ని వర్డ్స్ కూడా వస్తాయి. సో చూడండి, స్పీక్, స్పోక్ అన్నాం,
లేకపోతే లెంట్ అన్నామో ఆ లెర్న్ అని కూడా అనొచ్చు లెర్న్ అని కూడా అనొచ్చు అండ్ ఈడే యాడ్ అవుతది టీ కూడా యాడ్ అవుతది వీనికి ఓన్ అన్నం సింగ్ కి సాంగ్ అన్నం వాచ్ వాచ్ అన్నం ఇక్కడ వచ్చి ఈడి యాడ్ అయ్యింది ఇక్కడ వచ్చి ఈడి యాడ్ అయ్యింది టీ కూడా యాడ్ అయ్యింది చూడండి ఈ విధంగా అన్నమాట ఇప్పుడు V3 ఫామ్ కంప్లీట్ అయ్యిందా నెక్స్ట్ V4 ఫామ్ V4 ఫామ్ నే మనం ఇంగ్ ఫామ్ అంటాం ING ఫామ్ అంటాం ing ఫామ్ అంటే జరుగుతూ ఉన్నది పని జరుగుతూ ఉన్నది అనేటువంటి అన్ని కూడా మనం v4 ఫామ్ లోనే తీసుకొస్తాం అన్నమాట దాన్ని b ఫామ్ అని కూడా అంటాం v4 అంటే ఇప్పుడు జరుగుతూ ఉంది సో ఇక్కడ స్పీక్ కి ing అనేది యాడ్ చేస్తాం స్పీకింగ్ లెర్న్ కి లెర్నింగ్ విన్ కి విన్నింగ్ సింగ్ సింగింగ్ వాచ్ వాచింగ్ సో చూసారా ఫస్ట్ వచ్చి బేస్ ఫామ్ నుండి మనకి మూడు రకాల ఫార్మాట్లు నేర్చుకున్నాం వర్బ్ ఫార్మాట్లు నెక్స్ట్ నాలుగోది ఇది వచ్చి మూడోది వచ్చి పాస్ట్ ఫామ్ అన్నాం కదా ఐదోది వచ్చి మూడోది పాస్ట్ ఫామ్ అన్నాం కదా ఐదోది వచ్చి రీసెంట్ పాస్ట్ యాక్షన్ అంటే ఇప్పుడే జరిగిపోయింది అనమాట ఇప్పుడే ఇది ముందు జరిగింది ఈడి యాడ్ చేస్తాం ఇది ఇప్పుడే జరిగింది రీసెంట్ పాస్ట్ యాక్షన్ లో మనము ఫార్మాట్ చూసినట్టయితే ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ V3 ఫామే కాకపోతే ఏమంటే ఇక్కడ హ్యావ్ హ్యాజ్ వచ్చినప్పుడు మనకు ఈ పదాలు యూజ్ చేయాలి చూడండి హెల్పింగ్ వర్బ్స్ మనం చాలా ఉన్నాయి ఇప్పుడు దగ్గర దగ్గర 30-40 వరకు ఉంటాయి హెల్పింగ్ వర్బ్స్ సో అలాంటి వాటిల్లో మనము హ్యావ్ గానీ హ్యాజ్ గానీ వచ్చినప్పుడు మనకి ఇటువంటి వర్డ్స్ ని వర్బ్స్ గా యూజ్ చేయాలి సో చూడండి ఇక్కడ స్పీక్ కి స్పోకెన్ లెర్న్ కి లెర్న్డ్ ఇక్కడే మనం టీ కూడా యాడ్ అవుతున్నాం కదా సో ఇక్కడ లెర్న్డ్ యాడ్ అయిన టీ నెక్స్ట్ విన్ కి ఓన్ 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 సింగ్ కి సాంగ్ సంగ్ వాచ్ కి ఇక్కడ వాచ్డ్ ఇక్కడ కూడా వాచ్డ్ సో ఇప్పుడు వర్క్ ఫార్మాట్ త్రీ ప్రకారము పాస్ట్ ఫామ్స్ లో రెండు ఉన్నాయి ఒకటి వచ్చి పాస్ట్ ఫామ్ రెండోది రీసెంట్ పాస్ట్ యాక్షన్ ఈ రెండు కూడా మనకి ఎక్కడ వస్తుంది పర్ఫెక్ట్ లో వస్తుంది అనమాట హ్యావ్ హ్యాస్ ఎక్కడైతే యూజ్ చేస్తామో అక్కడ ఇటువంటి వర్డ్స్ యూజ్ చేస్తాము అదే విధంగా వర్క్ త్రీ ఫార్మాట్ కు వచ్చి ఈడిటి అనేది యాడ్ అవుతుంది సో గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మొత్తము ఐదు రకాలైనటువంటి వర్క్ ఫార్మాట్స్ మనం నేర్చుకుంటాం ఈజీగా అంటే ఇవి గుర్తుపెట్టుకునే సరిపోతుంది అనమాట ఏదేది యాడ్ అవుతుంది సో మనము ఏదేది యాడ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకునే అనుకోండి చూడండి ఈఎస్ ఈడిటి ఈ ఐఎన్జి ఫామ్ హ్యావ్ హ్యాస్ వచ్చి మనకి ఇక్కడ కొన్ని కొన్ని సార్లు ఈడి వస్తుంది టీ కూడా వస్తుంది అనమాట అక్కడ కూడా వస్తుంది కానీ అక్కడ హ్యావ్ హ్యాస్ వచ్చినప్పుడు ఈ వర్డ్స్ యూజ్ చేయాలి ఇక్కడ హ్యావ్ హ్యాస్ రానప్పుడు ఈ వర్డ్స్ యూజ్ చేయాలి అందుకనేసి కొన్ని కొన్ని లెటర్స్ కూడా మనం డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మనం 150-200 వరకు వర్బ్స్ అనేవి మనము నేర్చుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది అనమాట వర్బ్స్ ఫార్మాట్ నెక్స్ట్ కనిపెట్టేదానికి సో ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాంతో వర్క్ ని వర్బ్ కింద మనం మెన్షన్ చేసినట్లయితే ఎవరన్నా మనము ఒక సెంటెన్స్ ఇచ్చేసి వర్బ్ ని దీంతో కనిపెట్టండి అంటే ఈజీ కనిపెట్టేస్తాం ఎందుకంటే వర్క్ కాబట్టి కానీ ఆ వర్బ్ అనేది ఏ ఫార్మాట్ లో ఉంది ఏ ఫామ్ లో ఉంది అనేటువంటి విషయానికి వస్తే మనం ఎప్పుడైతే ఈ లాజిక్స్ మనం గుర్తుపెట్టుకుంటామో అప్పుడే ఆ వర్బ్ అనేది ప్రెసెంట్ ఫామ్ లో ఉందా పాస్ట్ ఫామ్ లో ఉందా ఫ్యూచర్ ఫామ్ లో ఉందా అనేటువంటి విషయాన్ని మనం పరిగణనలోకి తీసుకుంటాం చాలా మంది ఈ లాస్ట్ పాస్ట్ పార్టిసిపల్ యాక్షన్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ని పీపీ ఫామ్ అంటాం అనమాట దీన్ని వచ్చి ఫ్యూచర్ టెన్స్ అనుకుంటారు సారీ ఫ్రెండ్స్ ఇది ఫ్యూచర్ టెన్స్ కాదు ఇది ఫ్యూచర్ టెన్స్ కాదు ఇది పాస్ట్ రీసెంట్ పాస్ట్ యాక్షన్ నే మనం పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అని అంటాము చాలా మంది ఐదు ఉంటాయి కదా ఈ రెండు ఈఎస్ఈఎస్ తీసేస్తే ఇది వచ్చి పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అనేటువంటి మైండ్ సెట్ తో ఉంటారు అనమాట సో గమనించండి ఇది ఫ్యూచర్ టెన్స్ కాదు పార్టిసిపల్ ఫార్మాట్ లో ఉండేటువంటి వర్బ్స్ ఫార్మాట్ అనమాట సో చూడండి మనకి ఇక్కడ స్పోకెన్ స్పోకి స్పోకెన్ వచ్చింది ఇక్కడ కానీ ఇక్కడ స్పోకెన్ అని మనం చెప్పకూడదు స్పీక్ స్పోక్ స్పీక్ స్పీక్స్ స్పోక్ స్పీకింగ్ స్పోకెన్ చూడండి నేను జస్ట్ ఇది రివర్స్ ఇది మనకి ఐఎన్జి ఫామ్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవడానికి నెక్స్ట్ ఈ రెండు కంపారిజన్ చేసుకోవడానికి నేను వర్బ్ ఫోర్ ఫార్మాట్ లో ఐఎన్జి అనేది రాశాను చాలా మంది చెప్పుంటారు క్లాసెస్ వర్బ్ ఫోర్ అనేది వచ్చి వర్బ్ ఫోర్ ఫార్మాట్ కాదు వర్బ్ త్రీ ఫార్మాట్ ఆ పక్క పెట్టి వర్బ్ ఫోర్ ని ఈ పక్క పెట్టింటారు సో అప్పుడు వాళ్ళు మనం ఏ విధంగానే పెట్టుకోండి కానీ సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చే ముందుకి మనం ఐఎన్జి ఫామ్స్ గాని ఈడిటి గాని ఈఎస్ గాని అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసే విధంగా ఉంటే మనము సెంటెన్స్ ఫార్మేషన్ లో వర్బ్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు వర్బ్స్ ఐడెంటిఫై చేస్తే దాంతో పాటు హెల్పింగ్ వర్బ్స్ కూడా ఐడెంటిఫై చేయొచ్చు హెల్పింగ్ వర్బ్స్ ఐడెంటిఫై అయినట్టయితే మనకి ఫస్ట్ లో ఉండేటువంటి సబ్జెక్టు లాస్ట్ లో ఉండే ఆబ్జెక్టు
రెండింటిని మనం ఐడెంటిఫై చేసి సెంటెన్స్ ఫుల్ఫిల్ గా చదవొచ్చు అన్నమాట. సో అందుకనేసే మనము ఈ వర్బ్స్ అనేటివి నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ వర్బ్స్ అనేటివి అర్థాన్ని ఇస్తాయి, అంటే పనిని తెలుపుతాయి, పనిని తెలుపుతాయి. హెల్పింగ్ వర్బ్స్ అనేటివి ఈ పనిని పూర్తిగా అర్థవంతంగా అయ్యే విధంగా తెలుపుతాయి అన్నమాట. వేటి ఇవి ఏవి తెలుపుతాయంటే మనకి పనిని క్లియర్ గా చేసేటివి, పనిని క్లియర్ గా అర్థవంతంగా తెలియజేసేటివి వచ్చి హెల్పింగ్ వర్బ్స్ అనమాట. ఇక్కడ మనం చెప్పుకునేది వర్బ్స్ గురించి. ఈ హెల్పింగ్ వర్బ్స్ వర్బ్స్ కలిసినట్లయితే మనకి వర్క్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో అందుకనే ఫ్రెండ్స్ నెక్స్ట్ టెన్సెస్ గానీ యాక్టివ్ వాయిస్ పాసివ్ గానీ ఇండైరెక్ట్ టెన్స్ స్పీచ్ లో గానీ ఈ వర్బ్స్ అనేవి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్ ఫ్రెండ్స్.